ఇన్సిడెంట్స్ అనేది వేరే, అది వేరే టీమ్. ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్ కన్నడ మనది కాదు, కన్నడ మామకి ₹75 దాని భాజప ప్రధానమంత్రి గారు సోలార్ గ్యాస్ పథకం కింద అనేక మంది పేదలకు గత అనేక సంవత్సరాల నుండి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నటువంటి పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. ఏదైతే గతంలో పారదర్శకత లేని కారణంగా అనేక గ్యాస్ సిలిండర్లు దొంగ కనెక్షన్లో ఉన్నవి, ఏదైతే జన్ధన్ యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేయించి అందులో బెనిఫిషరీకి ఏదైతే ఆర్థిక సహాయం కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, డైరెక్ట్గా బెనిఫిషరీకి అందేలాగా చేయడం జరిగింది. ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల దాదాపు 3 కోట్ల గ్యాస్ సిలిండర్లు దేశంలో, వాటి అవి అన్నీ కూడా 3 కోట్ల గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ అన్నీ కూడా దొంగ కనెక్షన్స్కు బయటికి రావడం జరిగింది. వాటితో పాటుగా ఇంకొక 5 కోట్ల కనెక్షన్స్ని, అంటే మొత్తం 8 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ని ఉచితంగా పేదలకు, అవసరమైన వాళ్లకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను పైకి తీసుకురావడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం. ఏదైతే అక్షయ ఇక్కడ ఉన్నటువంటి అక్షయ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి వారు కూడా అనేక సిలిండర్లు, దాదాపు 2000 సిలిండర్లు ఇక్కడ నుండి ఇవ్వడం జరిగింది. వారి ఈ యొక్క పథకానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ